శ్రీవారి కరుణా కటాక్షాల కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఎంతో మంది భక్తులు మొక్కుల రూపంలో స్వామివారికి కానుకలు సమర్పించుకుంటారు. కొందరు మాత్రం భక్తుల అల్పాహారం అన్న ప్రసాదాల కోసం విరాళాలు ఇస్తుంటారు. మరెంతో మంది విరాళం ఇవ్వాలనుకుంటారు, అయితే దేనికి ఎంత మొత్తం ఇవ్వాలన్న విషయం తెలియక సతమతం అవుతుంటారు. ఇలాంటి వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది. ఒక రోజంతా పూర్తిగా అన్న ప్రసాద వితరణ కోసం 44 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. ఉదయం అల్పాహారం కోసం మాత్రమే అయితే 10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం 17 లక్షలు, రాత్రి భోజనం కోసం 17 లక్షలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, దాతలు స్వయంగా వడ్డించే అవకాశం కూడా లభిస్తుంది. విరాళం అందించే దాత పేరును వెంగమామ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు అక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందవచ్చు. ప్రస్తుతం తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమామ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1-2 లోని కంపార్ట్మెంట్లు, బయట క్యూ లైన్లు, PSP 4, PSP 2, తిరుమలలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయం, శ్రీనివాసం విష్ణు నివాసం కాంప్లెక్స్లు, రుయా ఆసుపత్రి, స్కీమ్స్ వెటర్నిటీ ఆసుపత్రి, బర్డ్ ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి, తిరునాచురలోని అన్న ప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలోనూ అన్న ప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2 లోని కంపార్ట్మెంట్లు, వృద్ధులు దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, 300 ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్టలతో టీ కాఫీ చంటపిల్లలకు పాలు అందిస్తున్నారు. టీటీడీ అన్న ప్రసాద విభాగం ప్రస్తుతం తిరుమల తిరుపతిలో రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాదం చేస్తుంది.